మంచిదండి. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఈరోజు మొదటి రాజులు 3:12 మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ 3:12. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. చూడండి, ఈ మాట ప్రభువారు దేవాది దేవుడు సలోమోన్తో చెప్పాడు. ఈ మాట ఇక్కడ మొదటి నుంచి కొన్ని మాటలు ఫస్ట్ నుంచి చదువుదాం. 15 వరకు మనం మరి సమయాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. తరువాత 3:12 మొదటి రాజులు 3:12 మొదటి నుంచి మనం చూద్దాం. తరువాత సలోమోను ఐగుప్తి రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలము యందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి సలోమోను మహారాజు మందిరాన్ని కట్టించాడు. దావీదు కట్టించాలనుకున్నాడు, కానీ ఆయనకి కుదరలేదు. అయితే సలోమోను మహారాజు మందిరాన్ని కట్టించారు. కట్టించినప్పుడు ఆయన ఏం చేశాడు, ఐగుప్తి రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి ఆయన ఏమయ్యాడంటే అల్లుడుగా మారిపోయాడు. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారములను కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించాడు. ఆ దినం వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలము యందు మాత్రము బలులు అర్పించుటూ వచ్చేది. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. కానీ సొలొమోను ప్రేమయుంచెను కానీ ఉన్నత స్థలములు యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము చేయుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సలోమోను దేవుని యందు చాలా భయభక్తులు కలిగి దేవునికి ఎప్పుడు కూడా బలులు ధూపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ 40 నుంచి మనం కూడా ఆ రోజు సలోమోను ఏ విధంగా అయితే బలి ఇచ్చాడు, ఆయన పశువులను కొంత మరి ఎద్దులను లేకపోతే ఆ గొర్రెలను అట్లాగా ఆయన బలి ఇచ్చాడు. కానీ ఈరోజు ఇప్పుడు బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనమే ఆయనకి ఇష్టం, విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి మనమే ఏం చేస్తున్నాం, దేవుని దగ్గరకు వచ్చి బలిగా అర్పించబడుతున్నాం, మనమే బలిగా మారిపోతున్నాం, మనమే బలిగా ఆయనకు అర్పించుకుంటున్నాం. మనలను మనము దేవుని సన్నిధిలో బలిగా అర్పించుకుంటూ రోజు కూడా మనం ఏం చేస్తున్నాం, ధూపము దేనికి గుర్తు అంటే ప్రార్థనకు గుర్తు. ఏ విధంగా అయితే సలోమోను ఆ యొక్క ఉన్నత స్థలముల మీద బలులు ఇచ్చాడు, ధూపం వేశాడో, ఆ విధంగా మనము కూడా ప్రతిరోజు కూడా మనల్ని మనం బలిగా. నిజమేనండి, ఈరోజు చాలా అలసిపోయి ఉన్నారు. మరి 12 వచ్చినాం, 3:30 అయిపోయింది. అయినప్పటికీ కొంచెం శరీరం అంతా కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా అయ్యో నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. నిజంగా దావీదు మరి మోషే చెప్పినట్టుగా నా చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము, దావీదు చెప్పినట్టుగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశతో అయ్యో ప్రభు సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని అందించాలి. కౌరవ కుమారులు కూడా చెప్పారు, సలోమోను రాశాడు, అందరు కూడా ఓ మందిరం కొరకు వాళ్ళందరూ కూడా తప్పించేవారు మందిరం కొరకు. అందుకే ప్రభువారు అన్నారు, నా మందిరాన్ని ఏం చేశారు మీరు, దొంగల గృహగా
లేకపోతే దొంగల గృహలుగా లేకపోతే వ్యాపారానికి నిలయంగా చేశారు. కానీ మనం అలా చేయకూడదు. మనం దేవునికి బలులు అర్పించే ఒక మందిరముగా లేకపోతే ఆయనకి మనం ఏంటంటే ధూపం వేసే విధముగా మనం ఏం చేయాలి చేయాలి. తర్వాత చూడండి, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను కనుక బలులు అర్పించుటకు రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడంట. చూసారా, గిబియోన్ అంటే ఒక ఉన్నత స్థలముగా ఉంది, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఈ సలోమోను 1000 దహన బలులు, ఒకటి కాదు రెండు కాదు 1000 బలులు ఇవ్వటం అంటే ఎంత అనమంటారు, 1000 బలులు దేవునికి ఏం చేశాడంట అర్పించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. అది విన్నారా, ఎప్పుడైతే ఈయన బలిగా దేవుని సన్నిధిలో అర్పించబడ్డాడో, ఎప్పుడైతే ఆయన 1000 దహన బలులు ఇచ్చాడో, ఆ రాత్రి ఏమైపోయిందంటే దేవుడు ఆయనకి దర్శనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం, రోజు ప్రార్థిస్తున్నాం. కొన్నిసార్లు ఒకవేళ బలహీనత ఉండి ఆ కాన్సన్ట్రేషను లేకపోతే ఏకాగ్రత లేక అటు ఇటుగా ఉన్నప్పటికీ మనం ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నాం. మనల్ని మనం దహన బలిగా చేసుకుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే సొలొమోను బలిని అంగీకరించి ఆయనకి ప్రత్యక్షమై నేను ఏమి చెయ్యాలో నీకు ఇష్టమో నాకు చెప్పమని అడిగినట్లుగా ఆ రోజు సొలొమోను అడిగిన దేవుడు మనల్ని అడుగుతాడా అడగడా అంటారా? ఖచ్చితంగా, ఆయనకు పక్షపాతం లేదు, ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రభువుకి చెప్పాలి, అయ్యా నాకు ఇది ఇష్టం, నాకు ఇది కావాలి అని చెప్పి దేవుని దగ్గర మనం అడగవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే బలి అర్పించాడో బలి ఏం చేసింది అసలు దేవుణ్ణి ఇంప్రెస్ చేసింది. బలి ఏం చేసిందంటే దేవుణ్ణి సంతోషపెట్టింది. బలి ఏం చేసిందంటే దేవుని యొక్క మనస్సు సంతోషపడి, రాజు మనస్సు సంతోషపడినట్లుగా సంతోషపడి ఆయన కనబడి అంటున్నాడు, అయ్యా ఈ గిబియోనుకు వచ్చి నాకు ఇష్టమే, నాకు ఇష్టంగా నువ్వు 1000 దహన బలులు ఇచ్చావు, ఈ బలులు ఇచ్చినందుకు నీకు ఏది ఇష్టమో చూడండి. ఆ మాట అడగండి, ఆ మాట మళ్ళీ చదువుదాం. చదవండి అమ్మా, చదవండి చదవండి చదవండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూడండి, ఏది నీకు ఇష్టమో అంటే మన ఇష్టాలను నెరవేర్చడానికి ప్రభు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు. మనకి ఏది ఇష్టమో అది ప్రభు దగ్గర మనం ఏం చేయాలి, అడగాలి. సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోను చేసిన మొదటి పని ఏంటంటే మందిరాన్ని కట్టించాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారపు గోడల్ని ఏం చేశాడు, కట్టించాడు. రెండోది ఏం చేశాడు, దేవునికి ఇష్టమైన బలులు ఆయనకి దేవునికి అర్పి, ఆ రోజుల్లో పాత నిబంధనలో బలు అర్పించేవారు, దేవుని సంతోష పెట్టాలంటే బలులు అర్పించేవారు. అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాముని దేవుడు అడిగాడు, నీ కుమారుడు నాకేం చేయమన్నాడు, బలిగా ఇవ్వమన్నాడు. ఆ రోజుల్లో బలులు ఇచ్చేవారు. అబ్రహాము కూడా దేవుడు బలిచ్చినప్పుడు ఆయన నిద్రపోయాడు, ప్రభు ఆ యొక్క అగ్ని వచ్చి ఆ ఖండాల ముద్ద నడుచుకుంటా వెళ్ళిపోయింది. అట్లాగే దేవుడు ఆ రోజుల్లో బలులు ఎక్కువగా ఇస్తూ ఉండేవాడు. కాబట్టి బలుల వల్ల దేవుడు ప్రసన్నత పొందేవాడు. పాత నిబంధనలు యెరూషలేము మందిరానికి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళ తగిన స్తోమతి తగ్గట్టుగా వారికి తగ్గట్టుగా ఏం చేశారు, వాళ్ళు బలులు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈయన మందిరాన్ని కట్టించాడో, రెండోది ప్రాకారాన్ని కట్టించాడో, మూడోది బలులు అర్పించాడో, దేవుడు వెంటనే ఏమైపోయాడు, ప్రసన్నుడయ్యి ఆయన స్వప్న ముందు కనబడి, సొలొమోను నువ్వు చేసింది నాకు చాలా నచ్చింది, నీకు ఏది ఇష్టమో అది అడగమన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజుల్లో బలులు ఇచ్చారు, ఈరోజు నీకు నువ్వే బలిగా అయిపోవాలి. విరిగి నలిగిన మనస్సు నీకు కావాలి, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి నువ్వు విరిగి నలిగి దేవుని దగ్గర ఆయన ఆయన మాట వినటం కూడా ఆయనకి ఇష్టమైనది, శ్రేష్టము. సమూయేలు ప్రవక్త చెప్తాడు, బలులు అర్పించుట కంటే కొవ్వును అర్పించుట కంటే ఆ యెహోవా మాట వినుట
శ్రేష్టము అన్నాడు. అంటే దేవుని మాట వినడం ఆయనకి ఇష్టమైంది. దేవునికి నిన్ను నువ్వు అర్పించుకోవడం, వినికి నలిగిన హృదయంతో ఉండడం ఇష్టం. నిన్న మనం చూసాం వినయుగల వారి దగ్గర ఆయన నివసిస్తానంటున్నాడు. అంటే విరిగి నలిగిన హృదయం మనకు కావాలి. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం మనలో ఉంటుందో ఖచ్చితంగా దేవుడు ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ప్రసన్నుడవుతాడు. 40 రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, అనేకుల కొరకు మనం మొర్ర పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రార్థనకు ఆయన ప్రసన్నుడై ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సమూయేలు చేసిన పనికి ఆయన ప్రసన్నుడయ్యాడు. మందిరం కట్టించిన దాన్ని బట్టి ఆయన ప్రసన్నుడయ్యాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టించిన బట్టి ఆయన ప్రసన్నుడయ్యాడు. అంతేకాదు 1000 దహనబలులు ఇవ్వటం ద్వారా ఆయన ప్రసన్నుడయ్యి ఆయన యొక్క స్వప్న ముందు కనబడి, అయ్యా నీకు ఏది ఇష్టమో, ఏమన్నాడండి, నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. మైక్లో చదవండి, గట్టిగా చదవండి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, దేవుడు ఆయనకు వచ్చి చెప్పండి నీకు ఏది ఇష్టమో అది అడగమని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఏం చేశాడంటే సొలొమోను ఇలాగు మనవి చేశాడు. సొలొమోను ఇలాగు మనవి చేశాడు, నీ దాసుడును, నీ దాసుడును, నా తండ్రియునైన దావీదు, నా తండ్రినైన దావీదు, నీ దృష్టికి అనుకూలముగా, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సొలొమోను దేవుని దగ్గర చూడండి ఏమంటున్నాడు. అసలు నిజంగా కొన్నిసార్లు మన దేవుడు ఇష్టమని కానీ వెంటనే మనం చెప్పాలి ఒకసారి. కానీ ఇది ఎంత చక్కగా ప్రార్థన, అందుకే దేవుడు ఏం చేశాడు మనకు అర్థమవుద్ది. సొలొమోను ఇలాగ మనం చేశాడంట, నీ దాసుడినయ్యా నేను, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి ఎలా బ్రతికాడంట, అనుకూలమును సత్యమును నీతిని అనుసరించి. చూడండి, నా తండ్రి నీ దగ్గర ఎలా బ్రతికాడు. ఎవరు నీ సాక్ష్యం ఎవరిస్తున్నారు? కుమారుడు. దావీదును బట్టి తన తండ్రిని బట్టి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? చూసారా, దావీదును బట్టి తన కుమారుడు సొలొమోను మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే ఆయన చూశాడు తన తండ్రి ఏమన్నా తెలుసా, ఇదిగో నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర సత్యం, ఎవరి దగ్గర నీతి, ఎవరి దగ్గర యథార్థమైన మనసు ఉండాలండి. ఏమండి కపటం అసలు ఉండకూడదండి, ఉండకూడదు. యథార్థమైన మనసు, యథార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రవర్తించాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్పకారు. ఆయన అంట, యథార్థమైన మనసు గలవాడు ప్రవర్తించును గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి. ఎలా కటాక్షం ఎలాగట్ట, పరిపూర్ణంగా నువ్వు అగుపరిచి ఈ దినమునున్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని. అబ్బా, అంటే తండ్రులు జీవించిన విధానాన్ని బట్టి కుమారులకు ఆశీర్వాదం వస్తుంది. తండ్రులు బట్టి కొడుకులకు ఆశీర్వాదం. ఈరోజు తండ్రులు లెక్కలేనట్టుగా బ్రతుకుతున్నారు. యథార్థత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, సత్యం లేకుండా బ్రతుకుతున్నారు. కుమారుల దోషములు ఏమైపో, తల్లిదండ్రులు తండ్రి దోషం పిల్లల మీద. ఇక్కడ అంటున్నాడు ఆయన, అయ్యా నేను రాజునయ్యానంటే నన్ను బట్టి కాదు, మా నాన్నగారు నువ్వు చెప్పినట్లుగా బ్రతికాడయ్యా, యథార్థంగా ఉన్నాడయ్యా, నీతిగా ఉన్నాడయ్యా, నువ్వు ఏది చెప్తే నీకు అనుకూలంగా ఉన్నాడు, నీకు ఇష్టానుసారుడుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు తన కుమారుడైన సొలొమోను ఈ సింహాసనం మీద నన్ను, ఓ దేవునికి స్తోత్రం, కూర్చున్నబెట్టి అతని యందు మహాకృప.
ఓ హల్లెలూయా హల్లెలూయా పురుషులు ఈ మాటలు వింటే ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందండి అయ్యో నీ ప్రవర్తన బట్టి నీ బిడ్డలకు ఆశీర్వాదం నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం నీ నీతిని బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇక్కడ దావీదు యొక్క ప్రవర్తన బట్టి తన కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చుండబెట్టాడని కుమారుడు తెలుసుకున్నాడు మా నాన్న భక్తే మా జీవితాలు ఇలాగ చేసిందని చెప్పే తండ్రిగా నువ్వు ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి చాలామంది తండ్రులు లెక్కలేనితనంగా పిల్లల దగ్గర సాక్ష్యం లేని వారిగా బ్రతుకుతున్నారు ఇక్కడైతే దావీదు సాక్ష్యం తన కుమారుడు చెప్తున్నాడయ్యా నేను నీ దాసుణ్ణయ్యా కానీ నా తండ్రి నీ సన్నిధిలో ఎలా బ్రతికాడు యథార్థంగా బ్రతికాడు న్యాయమును నీతిని అనుసరించాడు ఎంతో భయభక్తులుగా జీవించాడు కాబట్టే ఈరోజు ఈ సింహాసనం మీద నన్ను నువ్వు పాత నిబంధన నుండి ఎవరన్నా చిన్న తప్పు చేస్తే కొత్త నిబంధనకు వచ్చినాక దేవుని కృప అడ్డుపడి మనకి అవకాశాలు ఇస్తుంది కానీ పాత నిబంధనలు లేదు చిన్న తప్పు చేస్తే వెంటనే దేవుడు ఆ స్థానం నుంచి తప్పించేసేవాడు సౌలు తప్పు చేశాడు వెంటనే దావీదుకి వచ్చేసింది దావీదుని రాజుగా ఆయనని అభిషేకించేశాడు దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు కానీ ఇప్పుడు కృపాకాలంలోకి వచ్చినాక దేవుడు ప్రతిదాన్ని కూడా ఏమైందో తెలుసా మనకు మధ్యవర్తి మనకు లాయరు యేసు ప్రభు వారు ఉండయా అయ్యా నేను రక్తం చిందించాను కదయ్యా ఇంకొక అవకాశం ఇద్దామయ్యా ఇంకొక రోజు చూద్దామయ్యా అని దేవుడు అవకాశాలు ఇస్తుంటే చాలామంది అవకాశాలు దుర్వినియోగం చేస్తూ దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నారు అదే పాత నిబంధనలు అయితే పంటికి పన్ను కంటికి కన్ను ఏ తప్పు చేస్తే వాళ్ళు ఆ దూడం చేసి వాళ్ళు వెంటనే వాళ్ళ మీదకి శిక్ష వచ్చేసింది వాళ్ళు ఏ తప్పు చేస్తే పాములు వచ్చి కలిసేసినాయి భూమి నెరలు విడిచి మింగేసింది వాళ్ళని ఎంతో నష్టాన్ని వాళ్ళు తెలుసా కానీ దావీదు ఒక విషయంలో తప్పు చేసినప్పటికీ దేవుని దగ్గర క్షమాపణడికి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఎంతో జాగ్రత్తగా బ్రతికాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఆరో వచనం నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడినైనా నేను నిన్ను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించినందున వారు లెక్క పెట్టుటయు వారు విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసునకు నాకు వివేకము గల హృదయము స్తోత్రాలు చెల్లిద్దా దేవుడు ఆయన అడగగానే ఏమడిగాడు చెప్పండి ఏమడుగుతున్నాడు తెలుసా వివేకము కలిగిన హృదయము నాకు అది ప్రార్థన చేయాలి అయ్యా వివేకం నాకు దయచేయాలి కొంతమంది చాలా విషయాలు చెడుగా ఆలోచిస్తుంటారు చాలామంది చెడుగా తలిస్తుంటారు మంచి చెప్పినా సరే దాన్ని చెడుగా భావించి చాలా మనస్తాపం చెందుతుంటారు అలా ఎప్పుడు చెడుగా వివేకం మనకు కావాలి వివేకం మనకు కావాలి వింటున్నారా సలోమోను ఏమడిగాడో తెలుసా అయ్యా ఇంత రాజ్యం లెక్కించడానికి కానీ తనిఖీ చేయడానికి నా వల్ల కాదు వీళ్ళని పరిపాలించాలంటే నాకు జ్ఞానం లేదు నాకు శక్తి చాలదు కాబట్టి నాకేం కావాలో తెలుసా వివేకము కలిగిన మనస్సు మనకేం కావాలి చెప్పండి దేవుని దగ్గర అడగాలి అయ్యా నాకు వివేకం దయచు ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకునే కృప నాకు రావాలి మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ప్రతి మాట నాదే అనుకోకూడదు చాలామంది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నా అనుకోండి ఎందుకు దేవుడు మాట్లాడి నా దగ్గర ఏమన్నా రాసుకొచ్చాను ఏమన్నా ఏం తెలియదు ఒక్కోసారి మాటలు వస్తూ ఉంటే అది నాకే నాకే అని మనం అనుకోకూడదు దేవునికి స్తోత్రాలు వివేకంగా దేవుడు మాట్లాడాడు అనుకోవాలే కానీ ప్రతీది మనల్ని వర్తించేసుకుంటే మన గుండె భారం ఎక్కువైపోయి దేవునిలో సాగలేము మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఇది దేవుని సువార్త ఎలాంటిదో తెలుసా రెండంచులు వాడిగల ఖడ్గములాగుంటుంది అది నన్ను చీలుస్తూ ఉంటుంది నాతో మాట్లాడుతూ ఉంటుంది మీతో కూడా మాట్లాడుతూ ఉంటుంది ఒక్కోసారి నన్ను సరిచేస్తూ ఉంటుంది మిమ్మల్ని సరిచేస్తూ ఉంటుంది అంత మాత్రాన ప్రతిదానికి బాధపడిపోయి కృంగిపోయి దిగజారిపోయి ఉండటానికి వీలు లేదు దేవుడు కృంగిపోయే మనస్సును మనకి ఇవ్వలేదు ధైర్యంగా మనం ఉండాలి వివేకంగా మనం ఉండాలి తెలివిగా మనం ఉండాలి
ప్రతి మాటను కూడా మనల్ని అనువయించుకుంటే మనం బ్రతకలేం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్వయించుకోకూడదు. ఒక్కోసారి మనలో తప్పు ఉందనుకో, సరి చేసుకోవాలి. తప్పు లేదనుకోండి, సంతోషంగా ప్రభు నీకే స్తోత్రం అనుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. కానీ ప్రతి మాటను బట్టి మనం కుమిలిపోకూడదు, కుంగిపోడు. అందుకే ఈయన అంటున్నాడయ్యా, ఇంతమంది జనాలు నేను పరిపాలించాలంటే నాకు తెలివి ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా, వాళ్ళని నేను పరిపాలించలేనయ్యా, వాళ్ళు లెక్క పెట్టడం నా వల్ల కాదు, వాళ్ళ స్థలాన్ని తనిఖీ చేయడం నా వల్ల కాదు, నాకు ఏం కావాలో తెలుసా, వివేకమైన మనస్సు కావాలి. దేవునికి స్తోత్రాలు చేయలేదా? రేపు ఆయనకి ఎంత వివేకం ఇచ్చాడు మీకు రేపు నేను చూపిస్తాను. కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడు, వివేకమైన మనస్సు నాకు కావాలి. కాబట్టి మనం దేవుణ్ణి అడగండి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, దేవుని వివేకమైన హృదయం నాకు దయచేయమని అడగండి. వివేకము గల హృదయము నాకు, ఏది పడితే అది నమ్మటం, ఎవరిని పడితే వాళ్ళు నమ్మటం. చాలా పిచ్చిగా మనం ఉండటానికి వీలు లేదు. వివేకము కలిగిన హృదయం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సలోమోను చేసిన 10వ వచనం, సలోమోను చేసిన ఈ మనవి ప్రభు అనుకూలమాయను గనుక దేవునికి అతను ఇలాగ సెలవిచ్చాడంట, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములు గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగితివి. అబ్బా, దేవుడు అంటున్నాడు, నువ్వు దీర్ఘాయుష్ అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణాలను అడగలేదు, కానీ నువ్వేమడిగావో తెలుసా, న్యాయములు గ్రహించుటకు వివేకం. చూసారా, వివేకం కావాలి న్యాయాన్ని గ్రహించడానికి. ఇంతమందిని పరిపాలిస్తున్నప్పుడు అన్యాయంగా ఏదన్నా తీర్పిస్తే ఎంతో హృదయం నొచ్చుకుపోతుంది. అందుకే నేను న్యాయాన్ని గ్రహించడానికి నువ్వేం చేసావు, వివేకము కలిగిన మనస్సును అడిగితివి. నీవు ఇలాగు 12 మొదటి రాసులు 3:12 నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఎవడు కూడా. అబ్బా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎంత గొప్ప వివేకాన్ని నీకు ఇస్తున్నానంటే నీ లాంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు, ఇక ఉండబోరని చెప్పి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును కూడా. 13 చూడండి, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటి గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడలా నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసేదనా. నేను దేవునికి స్తోత్రాలు చేయాలి. కాబట్టి ఎంత బెనిఫిట్స్ వచ్చినాయి. మొదటిగా యెరూషలేం మందిరాన్ని కట్టాడు. రెండోది ఏం చేశాడు, ప్రాకారాలను కట్టాడు. మూడోది ఏం చేశాడు, బలులు అర్పించాడు. ఇవి అర్పించేసరికి దేవుడు ప్రసన్నుడయ్యి ఆయనకేమిచ్చాడు, వివేకము కలిగిన మనస్సునిచ్చాడు. రెండోది ఏంటో తెలుసు, ఆయన వంటి వాడు ఇప్పుడూ లేడు, రాబోయే యుగంలో ఎవరు కూడా ఉండడని చెప్పాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడో తెలుసా, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువులు ప్రాణాలు కాబట్టి నీకు దీర్ఘాయుష్ని ఇస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుని పనిని పూనుకున్నప్పుడు, దేవుని పని పట్ల బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఏమిచ్చాడు, దీర్ఘాయువునిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. ఆయన వంటి వాడు ఎవరూ లేకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మనం ఏమడగాలి, అయ్యా నాకు వివేకము గల బుద్ధి దయచేయండి. ఆయన దేవుని పని పట్ల బాధ్యత కలిగి మనం చెయ్యాలి. దేవుని ప్రాకారాలు మనం కట్టాలి. ఇక్కడ ప్రార్థిస్తున్నామంటే మన ప్రాకారాలు కాదు, అనేక కుటుంబాల ప్రాకారాలు కడుతున్నావు, రాష్ట్ర ప్రాకారాలు కడుతున్నావు, దేశ ప్రాకారాలు కడుతున్నావు, దేవుని మందిరాన్ని కడుతున్నావు, అనేక ఆత్మలు సంపాదించడానికి. అందుకనే ఈరోజు నాకు రెస్ట్ తీసుకోవాలన్న మనసు నాకు
రాలేదు. దేవునికి స్తోత్రాలు. దేవుని పని చేస్తే నేను అలసిపోను, నాకు దీర్ఘాయువిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లు. దేవుని పని చేస్తే నాకు వివేకం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని పని చేస్తే నాకేమిస్తాడో తెలుసా? నా వంటి భావ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవ సేవకుడు మరెవరు లేనట్టుగా దేవుడు నన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే సలోమోను చేసిన దేవుడు నన్ను కూడా చేస్తాడని నాకు ఒక గుడ్డి నమ్మకం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుని ప్రాకారాన్ని కడుతున్నాను, దేవుని మందిరాన్ని కడుతున్నాను. నశించిపోయే ఆత్మల కొరకు పరిగెడుతూ ఉన్నావు, నశించిపోయే ఆత్మల కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి 15వ వచనం. అంతలో సలోమోను మేల్కొనిది స్వప్నం అని తెలుసుకొని పిమ్మట అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలబడి దాన బలులు సమాధాన బలులు అర్పించి తన సేవకులందరికీ ఏం చేశాడట? విందు చేశాడట. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలివి ఐశ్వర్యం అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మొదటిగా సలోమోను చేసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ రోజు దేవుని మందిరాన్ని కట్టాడు. ఈరోజు నువ్వే దేవుని మందిరం. నువ్వు కట్టబడాలి. నువ్వు కట్టబడాలంటే రోజు కూడా దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. నీకు తెలియకుండా దేవుడు పనికిరాని తీగలన్నీ కట్ చేస్తూ ఉంటాడు. నిన్ను మేలిమ బంగారంగా చేస్తూ ఉంటాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తూ ఉంటాడు. నీకు తెలియదు, దేవుని తోటలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎలా సాగు చేయాలో ఆయనకి తెలుసు, ఏం ఎరువేయాలో ఆయనకి తెలుసు, ఏ విధంగా నీరు పెట్టాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే నువ్వు దేవుని తోటలో నాటబడ్డావు. వ్యవసాయం చేసేది దేవాది దేవుడు. నిన్ను యేసయ్యలో అంటగడుతూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటూ ఉండగా ఆ రోజు సలోమోను మందిరాన్ని కట్టినట్లుగా దేవుడు నిన్ను కడుతూ, నిన్ను నువ్వు కట్టుకుంటూ, దేవునికి ధూపం వేస్తూ, నిన్ను నువ్వు బలిగా అర్పించుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వప్నమందు నీకు కలబడి ఏమి కావాలో నిన్ను అడుగుతాడు. నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. సలోమోను అయితే వివేకం కలిగాడు. నువ్వు ఏమడిగినా నీ భవిష్యత్తు గురించి, నీ వివాహం గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఏ అడిగినా నా దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని మందిరాన్ని వదిలిపెట్టి మందిరం కట్టకుండా ఎక్కడో కూర్చుని పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటే ఏ ఆలోచన కూడా నిలబడదు. ఎక్కడ కూడా నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ పరిశుద్ధాత్ముడు మన మీద అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను కట్టునాయన, ఓ నన్ను కట్టునాయన, నీ మందిరంగా నన్ను కట్టునాయన. నేను నీ మందిరంగా ఉండాలి. నాకు వివేకం దయచేయనాయన, నాకు వివేకం దయచేయనాయన, వివేకం గల మనస్సు దయచేయనాయన. ప్రతి పరిస్థితి నేను అన్వయించుకోవడం కాదు నాయన, నన్ను క్షమించునాయన. ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభు దగ్గర అడుగుదాం. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు నాయన. ఓ నేను నీకు ధూపం నాయన, విరిగి నలిగి మనసే నీకు ఇష్టమైన బలి అన్నావు. ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను.